విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో ఐఎన్ఎస్ సర్కార్ పెరేడ్ మైదానంలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నౌకాదళ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా శుభాకాంక్షలు తెలియజేశారు. పరేడ్లో ఉన్న సిబ్బందిని ఉద్దేశించి కమాండర్ ఇన్ చీఫ్ తన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. మరియు కవాతులో ఉన్న పురుషులు మరియు మహిళలు వారి నిష్కలంకమైన హాజరు మరియు స్మార్ట్ డ్రిల్ను అభినందించారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ నిర్మాతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతుల నుండి రూపొందించిన భారత రాజ్యాంగాన్ని స్వీకరించడం ద్వారా భారతదేశం ఎలా సార్వభౌమ గణతంత్రంగా అవతరించింది, మన రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం అనే 4 మార్గదర్శక సూత్రాలను మరియు మన రాజ్యాంగంలో పొందుపరచబడిన మన ప్రాథమిక హక్కులు, విధుల గురించి తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. తూర్పు సముద్ర తీరంలో అన్ని సవాళ్లను ఎదుర్కోవడంలో ఓడలు, జలాంతర్గములు మరియు ఎయిర్క్రాఫ్ట్ స్క్వాడ్రన్ల ద్వారా అధిక టెంపో కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు సిబ్బంది అందరినీ ఆయన అభినందించారు. Led by proud platoon commander Naik Subedar H.R. Chaudhary. Anmol virasat evam sunehra bhavishya ka sapna sanjoye Sea Cadet Corps ki platoon number 17 leading cadet Mohammad Mubin ke netritv mein salami manch ki aur badhti hui. The 18th platoon of Sea Cadet Corps is being led by leading cadet P.S. Tejaswini.